మండలం వట్టెంల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ నేత యామా తిరుపతి ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు. పట్టణంలోని సంగీత నిలయంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు వారికి పార్టీ కండువ కప్పి స్వాగతించారు. ఏనుగు మనోహర్ రెడ్డి నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు టిఆర్ఎస్ పార్టీలో చేరారు కాబట్టి ప్రత్యేకంగా మన మీద కూడా బాధ్యత ఉంటుంది. మన గ్రామాభివృద్ధి, మన మండలాభివృద్ధి, మన పార్టీ అభివృద్ధి వన్నిట్లో కూడా మనం పాల్పంచుకొని క్రియాశీలకంగా పనిచేసేటువంటి సభ్యులుగా మీ అందరూ కూడా ఇవాళ చేరినందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి విధంగా కూడా ఇక వట్టెంల గ్రామం అంటే ఒక జంక్షన్ దిగి ఉంటుంది అక్కడ వేములవాడ రాజకీయాలలో కూడా. కాబట్టి ఈ జంక్షన్ నుంచి ఒక మంచి సందేశం కూడా వేములవాడ రూరల్ మండలంలో పోవాలని చెప్పి మరి 70 ఏళ్ళ నుంచి మనం ఇక్కడున్నాము. 7 ఏళ్ళ ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చినామంటే నిజంగా కూడా గౌరవం ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి మన ఎక్కడికి భరోసాలు గట్టిగా తప్పడం ద్వారా బట్టెల గ్రామం నుండి ఎమ్మెల్యే గారి రమేష్ బాబు గారి నాయకత్వంలో దాదాపు 100 మంది పార్టీలో చేరడం జరుగుతుంది. రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీలో